బాపట్లలో అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షపరులకు అన్నదానం. బాపట్ల పట్టణంలోని సోమేశ్వర స్వామి దేవస్థానంలో గత 17 సంవత్సరాలుగా దీక్షపరులకు అన్నదానం చేస్తున్న బాపట్ల మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా వందలాది మంది దీక్షపరులకు అన్నదానం ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం స్వామివారి ఆలయంలో అన్నదానం కార్యక్రమం ప్రారంభమైంది. దీక్షపరులకు అన్నం, పప్పు, పచ్చళ్ళు, పాయసం, పండ్లు మొదలైనవి అందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు. అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ, దీక్షపరులకు అన్నదానం చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా దేవునికి నమస్కరిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ కార్యక్రమం కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను అని అన్నారు. స్వాములందరూ అన్నం సతీష్ ప్రభాకర్ను ఆశీర్వదించారు. స్వామి
ప్రధాని మోడీ గారు ఒకటి మన ఆంధ్రలో సీఎం గారు ఒకటి సొక్కాడిచి కూర్చోవాలి. అట్లాంటి దీక్ష అయ్యప్పది అంత బ్రహ్మచర్య కంటిన్యూ పాటిస్తున్నాం. అందుకే మాలు వేసుకున్నా వేసుకోకపోయినా ప్రతి ఒక్కరు దీక్ష మనం ఉండేస్తున్నాం. మాలు వేయాలంటే దీక్షలో ఉండాలి. గురుస్వామి ఇరుముడి కట్టాలంటే 41 రోజులు కింద పరుగురు బ్రహ్మచర్య పాటిస్తున్నారు. అర్థం చేసుకోవాలి. అందరు చదువుకున్నారు పెద్దవాళ్ళు. దీక్షని తక్కువగా చేయకండా తగ్గించకండా. దానివల్ల ప్రపంచంలో రాబోయే కాలంలో చాలా ఇబ్బందిమైన అనారోగ్యం ఏర్పడుతుంది. నిన్నగాక మన 2 చోట్ల కదా కరోనా వచ్చింది, అల్లాడిపోయాం. అందుకని దయచేసి గురుస్వామి అంటేనే అయ్యప్పకి అందరు గురువు. అట్లాంటి గురుస్వామి ఎవరో అందరూ అందరూ నమ్ముకుతారు. ఎక్కడైనా వాళ్ళు దీక్షలో ఉండాలి. ఇరుముడి కట్టుకోవాలంటేనే ఆయన కూడా 4 రోజులు దీక్షలో ఉంటేనే ఇరుముడి కట్టాలి. అది ఒక్కటే గమనించాలి. మరి సోమేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో అయ్యప్ప స్వామివారి పీట ముందర సుమారు 4000 నుంచి 5000 మంది మాలాధార జరుగుతుంది. మరి చుట్టుపక్కల జనం సతీ రావడం జరుగుతుంది. మరి సతీ కార్యక్రమం మొత్తం కూడా నెక్స్ట్ మనం అందరం కూడా చేసిందంటే ఇంటింటికి మాలాధారణ పెద్ద ఒక్కళ్ళు ఇంట్లో ఏం మాలేసుకోండి. ఒకళ్ళింట్లో మాలాధారణ జరిగి ఉండాలి. ఆ మాల్లో దీపం జరిగి ఉండాలి. ఆ మాల్లో ప్రతి ఒక్కళ్ళు అలవాటుకి దూరం తీసుకోవాలి. చెడు అలవాటు దూరం తీసుకొని అయ్యప్ప స్వామివారి దీక్షని ఎక్కువ మంది వేసుకొని స్వామివారికి అనుగ్రహం పొందాలి. స్వామి ఈ 41 రోజులు కూడా మనకి అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహంతో సతీష్ గారు ఉభయదాత వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళలు కాపాడాలి. ఈ కూడా గురుస్వాములు గణేశ్వరులు అయ్యప్పలు దీక్షాపరులు భక్తులు కూడా అందరు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికి మెండుగా ఉండాలి. చేసిన వాళ్ళకి తినేవాళ్ళకి చూసేవాళ్ళకి దాతకి మత్తానికి సమానమైన ఫలితాన్ని హోమంలో అన్ని కూడా తప్పించారు. పొద్దున మీరు ఉండలేకపోయినా కూడా అందుకని ప్రతి ఒక్కడికి కార్యక్రమం ఉందని ఓర్పుతో నిదానంగా సంధించుకొని ఒక్కరోజు ఇలా సర్వీ చేసి అందరూ కూడా పెద్దవాళ్ళకి పిల్లలు సర్వీ చేసి ఈ కార్యక్రమం అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి మనసా వాచా కర్మ అయ్యప్ప సమర్పణ.